పన్నెండేళ్లపాటు పార్టీ కోసం ఏ పదవి ఆశించకుండా పనిచేస్తే సస్పెన్షన్ను బహుమతిగా ఇచ్చారని వైసీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఊరకొండకు చెందిన మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్పై ఆయన ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. భూ కబ్జాలు అనేక అక్రమాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు చేస్తున్నారని చెబితే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆయన తనయుడు పార్టీకి నష్టం చేకూర్చేలా భూ కబ్జాలు చేస్తూ సీఎంకు చెడ్డ పేరు తెస్తున్నారని ఇదే విషయాన్ని నేను చెప్పారన్నారు. కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ ఎలా చేస్తారని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. అసలు పార్టీకి నష్టం చేస్తున్నది ఎవరు? వారి విషయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఇది పార్టీకి తీవ్ర నష్టంగా మారుతుందన్నారు. నేను మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత విధేయుడిగా, అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కోసం నా వంతు కృషి నేను చేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి బాధతో ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. 12 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భావకు ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు, కానీ ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఏ రోజు కానీ నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో కానీ పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ నేను ఎప్పుడు తీసుకోవడం జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు జరిగినప్పుడు దాదాపు 3.5 సంవత్సరాల పాటు అనుక్షణం ఆయనతో పాటు నడుస్తూ, ఆయన జైలు పాలైన తర్వాత ఆయన సోదరి పాదయాత్రలో పాల్గొని, మరి పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నన్ను కేవలం ఒక చిన్న స్టేట్మెంట్తో తీసుకొని కొందరి కుట్రల భాగంగా నన్ను సస్పెండ్ చేయడం, అది కేవలం ఎలాంటి షోకాజ్ నోటీస్ లేకుండా ముందస్తు ఇది అడుక్కోకుండా సస్పెండ్ చేయడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు డెమోక్రటిక్ ప్రజాస్వామ్యయుతంగా పార్టీలో నిర్ణయాలు తీసుకోవాలా తప్ప అన్డెమోక్రటిక్గా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులపైన కార్యకర్తలపైన చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుంది అని మరి ఒకసారి చెప్తున్నా. మరి ఊరకొండ నియోజక నేను తీసుకున్న ఆ నిర్ణయం కూడా, నేను ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఊరకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జు మరి అక్కడ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జాలు చేస్తూ అనేక అవినీతి కార్యకలాపాలు తీసుకుంటున్న సందర్భంగా పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారని చెప్పి నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. పార్టీ పెద్దలు ఎవరైతే పార్టీకి నష్టం కలుగజేస్తున్నారో వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకుండా పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీలో పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారు, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎవరైతే నష్టం చేస్తున్నారో ఆ నాయకులపైన అని చెప్పి చెప్తున్న నాపైన చర్య తీసుకోవడం చాలా హేయమైన చర్య అని చెప్పి నేను చెప్తాను.